హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆధార్ అప్డేట్పై ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. కొత్త ఆధార్ కార్డుల తయారీ ప్రక్రియలో యుఐడిఏఐ పెద్ద మార్పు చేసింది. దీని కింద 18 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు ఆధార్ కోసం ఎన్రోల్ చేస్తే వారు గరిష్టంగా 6 నెలల్లో కార్డును పొందగలుగుతారు. భద్రతకు సంబంధించిన అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని కొత్త వ్యవస్థను అమలు చేశారు. ఇక నుంచి ఈ 3-tier వెరిఫికేషన్ సిస్టమ్ అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆధార్ సేవా కేంద్రం నుండి నమోదు చేసుకున్న తర్వాత కేంద్రం నుండి మొదటి ఆ వ్యక్తి యొక్క డేటా బెంగళూరులోని యుఐడిఏఐ యొక్క డేటా సెంటర్కు చేరుకుంటుంది. ఇక అక్కడి నుంచి వెరిఫికేషన్ కోసం రాజధానికి పంపిస్తారు. ఈ 3 స్థాయిలలో ధృవీకరణ తర్వాత మాత్రమే ఒక వ్యక్తి ఆధార్ కార్డును పొందగలుగుతాడు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కానీ ఇక ఫ్రెండ్స్, ఇంకొక అప్డేట్ ఏంటంటే మరోసారి ఉచిత అప్డేట్ తేదీ అనేది 14 సెప్టెంబర్ 2024కి పెంచబడింది. సో ఫ్రెండ్స్, మీరు ఆధార్లో ఏదైనా అప్డేట్ అనేది చేసుకోవాలి అనుకుంటే సో మీరు 14 సెప్టెంబర్ వరకు ఫ్రీగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఇక నుంచి ఈ 3-tier వెరిఫికేషన్ సిస్టమ్ అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆధార్ సేవా కేంద్రం నుండి నమోదు చేసుకున్న తర్వాత కేంద్రం నుండి మొదటి ఆ వ్యక్తి యొక్క డేటా బెంగళూరులోని యుఐడిఏఐ యొక్క డేటా సెంటర్కు చేరుకుంటుంది. ఇక అక్కడి నుంచి వెరిఫికేషన్ కోసం రాజధానికి పంపిస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.